మీ అందరికీ ప్రభువు పేరట షలోం. దావీదు జీవితంలో చిన్నప్పటి నుంచి ఆటుపోట్లను ఎదుర్కొన్నవాడే, చిన్నప్పటి నుంచి అవమానాలు గుండా వచ్చినవాడే, చిన్నప్పటి నుంచి ఆరితేరినవాడే. వర్షంలో తడవడం అంటే ఏమిటో తెలుసు, చలిలో వనకడం అంటే ఏమిటో తెలుసు, ఎండలో ఎండడం అంటే ఏమిటో తెలుసు. బాగా సీజన్డ్ పర్సన్ ఎవరు? దావీదు. మీరు గమనించారా, కొన్నిసార్లు మీరు పరిశీలనగా చూస్తే టింబర్ డిపోస్ ఉంటాయి. ఆ టింబర్ డిపోస్ దగ్గర బయట పెద్ద పెద్ద దొంగలు ఉంటాయి, అలాగే నీళ్ళ తొట్లు ఉంటాయి. ఈ దొంగలను తీసుకొచ్చి ఆ నీళ్ళ తొట్లలో పడేస్తారు, వాటిని తీసి మళ్ళీ పక్కన పడేస్తారు, మళ్ళీ కొంతకాలం అయిన తర్వాత తీసుకొచ్చి మళ్ళీ ఆ నీళ్ళల్లో పడేస్తారు. ఎందుకు ఇలా ఉన్నటువంటి ఆ దొంగలను నీళ్ళల్లో పడేస్తున్నారు, ఆ తర్వాత మళ్ళీ తీసి బయట ఎందుకు పడేస్తున్నారు? వాస్తవంగా ఏం చేస్తున్నారో తెలుసా? ఆ ఉన్న కలపని, ఆ వుడ్ని సీజన్ చేస్తున్నారు. అది నీళ్ళల్లో పడేసినప్పుడు అది నీళ్ళల్లో సోక్ కావాలి, దాన్ని తీసి మళ్ళీ బయట పడేస్తారు, ఎండలో బాగా ఎండిపోవాలి, ఆ తర్వాత చలికాలానికి అది బాగా ష్రింక్ అయిపోవాలి. ఇలా అన్ని కాలాలకు అది రాటు తేలాలి, అన్ని కాలాలను ఎదుర్కోగలగాలి. ఆ తరువాత దాన్ని వాళ్ళు చక్కగా చెక్కలుగా షేప్స్ తయారు చేసి దాన్ని అమ్మకానికి పెడతారు. మీరు గమనించారో లేదో, మనం కొన్నిసార్లు తలుపు వేసినప్పుడు ఆ తలుపు చక్కగా పడుతుంది, చాలా సులభంగా తలుపు పడుతుంది. కానీ వర్షాకాలం లేకపోతే శీతాకాలం వచ్చినప్పుడు మళ్ళీ అదే తలుపు మీరు వేసే ప్రయత్నం చేయండి, బలవంతంగా ఆ తలుపు వేయాల్సి వస్తుంది. కారణం ఏమిటంటారు? అది కాస్త బెండ్ అవుతూ ఉంటుంది, కాలంతో పాటు ఆ కలప కూడా బెండ్ అవుతూ ఉంటుంది. కారణం ఏమిటంటే అది బయట సీజన్డ్ చేయబడలా. ఫ్రెండ్స్, సౌలు సీజన్డ్ చేయబడిన వ్యక్తి కాదు, అందుకే అస్తమాను మారిపోతూ ఉంటాడు. అని దావీదు సీజన్డ్ చేయబడిన వ్యక్తి కాబట్టి మారే ప్రసక్తి లేదండి, స్థిరమైన మనస్సు కలిగినవాడు. ఈ 18వ అధ్యాయం మొదట్లో మనం చూస్తాం, దావీదును చూసినప్పుడు సౌలుకి ఇష్టం పుట్టింది. ఆ తర్వాత మరలా చూస్తాం, దావీదును చూస్తే సౌలుకు లోపలేం పుట్టింది? ద్వేషం పుట్టింది. ఎప్పుడు ప్రేమిస్తాడో తెలియదు, ఎప్పుడు ద్వేషిస్తాడో తెలియదు. కారణం ఏమిటంటే సౌలు సీజన్డ్ పర్సన్ కాదు. ఈరోజు మనలో ఎవరైనా ఉన్నారా, ఆటుపోటులు గుండా వెళుతున్నాను, కడుపు కోత గుండా వెళుతున్నాను, ఆకలి మంటల గుండా వెళుతున్నాను, అవమానాల గుండా వెళుతున్నాను, అష్ట కష్టాల గుండా వెళుతున్నాను, ఆర్థిక ఇబ్బందుల గుండా వెళుతున్నాను, అపనిందల గుండా వెళుతున్నాను? ఈరోజు మనలో ఎవరైనా ఉన్నారా? అయితే నీకు ఒక శుభవార్త చెప్పాలని ఆశపడుతున్నాను. ఏంటో తెలుసా? దేవుడు నీ పట్ల ఉన్నతమైన ఉద్దేశాలు కలిగి ఉన్నాడు కాబట్టే నిన్ను దేవుడు సీజనింగ్ చేస్తున్నాడు. అన్ని వాతావరణాల గుండా దేవుడు నిన్ను తీసుకెళ్తున్నాడు. ఆ నీళ్ళల్లో పడేసిన కలప అనుకుంటుంది, ఎందుకు నన్ను నీళ్ళల్లో పడేశాడు, ఇలా ఎందుకు నన్ను నీళ్ళల్లో ముంచేస్తున్నాడు, ఇలా ఎందుకు నీళ్ళల్లో నన్ను వదిలేశాడు, ఈ నీళ్ళల్లో పడి ఎంతకాలం ఇలా ఉండాలి అని చెప్పి ఆ కలప అనుకుంటూ ఉంటుందట. ఆ తర్వాత ఆ కలపను తీసి మళ్ళీ గట్టు మీద పడేస్తాడు, బయట పడేస్తాడు. ఆ ఎండకు ఎండిపోతూ, ఇప్పుడు నన్ను ఎందుకు ఎండలో పడేశారు, ఎందుకు ఇలా ఎండిపోవాల్సి వస్తుంది, ఎందుకు ఇలా సూర్యుని యొక్క తాపానికి మాడిపోవాల్సి వస్తుంది, ఏమిటిది? శీతాకాలం వచ్చినప్పుడు, రాత్రంతా మంచు కురుస్తూ ఉన్నప్పుడు, ఆ మంచుతో తడిచిపోతున్నప్పుడు, మరలా డే టైం ఎండ చిటపట్లాడుతున్నప్పుడు ఏమిటి? ఒకవైపేమో చలి, ఒకవైపేమో ముడుచుకుపోతున్నాను, మరొక వైపేమో ఎండ, అంతకుముందేమో నీళ్ళు. ఏమవుతుంది? ఒక అద్భుతమైనటువంటి కుర్చీగాను, ఒక అద్భుతమైన మంచంగాను, ఒక అద్భుతమైనటువంటి ర్యాక్గాను, ఒక అద్భుతమైన ద్వారంగాను అది తయారు చేయబడడానికి ముందుగా ఏం చేయబడుతుంది? అన్ని సీజన్స్ గుండా అది కొనిపోబడుతుంది. నిన్ను దేవుడు ఒక అద్భుతమైన వ్యక్తిగా తయారు చేయాలి అని ఉద్దేశిస్తున్నాడు కాబట్టే
నీ జీవితాన్ని దేవుడు ఆటుపోటుల గుండా, అష్ట కష్టాల గుండా, అవమానాల గుండా, ఆర్థిక ఇబ్బందుల గుండా దేవుడు తీసుకెళ్తున్నాడనే సత్యము మర్చిపోవద్దు. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, ఎందరైతే ఈ వాక్యము ద్వారా ఆదరించబడ్డారో, బలపరచబడ్డారో, సేద తీర్చబడ్డారో, వారందరిని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నాయనా, మీరు మాకు తోడుగా ఉన్నట్లయితే సైతాను మనుషులు ఎన్ని అపాయాలు తలపెట్టినా, ఎన్ని అవమానాలు అపనిందలు మా మీద వేసినా, మేము కలిగి ఉన్న దానిని మా నుంచి దూరము చేయుట వారి వల్ల కాదో. ఈ సత్యమును గ్రహించి నాయన నీ వైపు చూస్తూ ఆత్మీయతను, ఆరోగ్యాన్ని, మాకు ఇచ్చిన సేవను, అలాగే ఇచ్చిన కుటుంబాన్ని, సంఘాన్ని కాపాడుకుంటూ ముందుకు సాగే జీవితం మాకు దయచేయమని నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు క్రీస్తు నామం పేరట ఈ ప్రార్థనను సమర్పిస్తున్నాను తండ్రి. ఆమెన్.